కరీంనగర్ జిల్లాలో జగిత్యాల సీటు ఇప్పుడు హీట్ పెంచుతోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాను మొత్తం స్వీప్ చేసిన టీఆర్ఎస్ ఇక్కడ మాత్రమే బోల్తా పడింది. అందుకే జగిత్యాలలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది గులాబీ పార్టీ. ఇందుకోసం ఎంపీ కవిత స్వయంగా రంగంలోకి దిగారు. అటు మళ్లీ జెండా పాతాలని జీవన్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు నేతల మధ్య మాటల మంటలు రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 స్థానాలకు 12 సీట్లను గెలుచుకుంది. జిల్లా మొత్తం హవా చూపిన కారుకు జగిత్యాల్లో మాత్రం చుక్కెదురైంది. ఆ ఒక్క స్థానంలో టీఆర్ఎస్ ఓడిపోయింది. టీఆర్ఎస్ హవాను తట్టుకుని గెలిచారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. అయితే ఆ ఒక్క సీటే ఈ టీఆర్ఎస్ కంట్లో నలుసుగా మారింది. ఈ నాలుగున్నరేళ్లలో కేసీఆర్ పై టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు జీవన్ రెడ్డి. ఢీ అంటే ఢీ అనే స్థాయిలో గులాబీ పార్టీని ఇబ్బంది పెట్టారు. అయితే ఆ కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టేందుకు సిద్ధమైంది టీఆర్ఎస్. ఈ స్థానంపై కేసీఆర్ తనయ్య ఎంపీ కవిత ప్రత్యేక దృష్టి సారించారు. జగిత్యాలలో గులాబీ జెండా ఎగురవేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ముందుగా జగిత్యాల నుంచి కవితే పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అందుకే అభివృద్ధిలో ఈ నియోజకవర్గంపై కవిత ప్రత్యేకంగా దృష్టి సారించారు. అయితే తర్వాత జరిగిన పరిణామాలతో జగిత్యాల టికెట్ కవితకు కాకుండా డాక్టర్ సంజయ్కి ఇచ్చారు కేసీఆర్. దీంతో సంజయ్ని గెలిపించుకునేందుకు కవితే స్వయంగా రంగంలోకి దిగారు. ఒక్క జగిత్యాల నియోజకవర్గానికే 4000 ఇళ్లిచ్చారు. మున్సిపాలిటీకి 50 కోట్ల నిధులిచ్చారు. ఇక కుల సంఘాల భవనాలకైతే లెక్కే లేదు. ఇలా 4 ఏళ్లలో ఎంపీ కవిత నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు, చేరికలను ప్రోత్సహించారు. అంతేకాదు పొలిటికల్ గా జీవన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. ఇక ఎన్నికల సమయంలో మాటల దాడిని మరింత పెంచారు కవిత. జీవన్ రెడ్డి ప్రెస్ మీట్లకు తప్ప దేనికి పనికిరారు అని, అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని విమర్శించారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టివ్వలేదన్నారు. సంజయ్ని గెలిపించి గులాబీ జెండా ఎగరేద్దామన్నారు కవిత. అంతకుముందు జగిత్యాలకు 2014 కన్నా ముందుకు ఇప్పటికి చూసుకుంటే ఎన్నడూ చరిత్రలో రానటువంటి నిధులు అభివృద్ధి కోసం తీసుకొచ్చినటువంటి సందర్భం. సరే, అయినా కూడా ఇక్కడ జగిత్యాలలో మున్సిపాలిటీలో మరి జీవన్ రెడ్డి గారిది అధికారం ఉన్నది. మనం ఎన్ని నిధులు తీసుకొచ్చినా వాళ్ళు పనులైతే చక్కగా చేస్తలేరు. ఆ విషయం మీరు చూస్తూనే ఉన్నారు. అందుకనే ఇంకొక 50 కోట్ల నిధులు అదనంగా తీసుకొచ్చి మున్సిపాలిటీతో సంబంధం లేకుండా సపరేట్గా ఆ పనులను చేస్తూ ఉన్నాం. సంజయ్ను చెప్పినట్టు 1400 ఇస్తే 400 శాంక్షన్ చేసి 1000 కనీసం ఎమ్మెల్యే గారు వాటి జోలికి కూడా పోలే. వేరే దగ్గర ఎమ్మెల్యేలు ఎట్లయితే అధికారులు ఉంటారో ఇక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ శాంక్షన్లకు ఎమ్మెల్యే గారే అధికారి ఉంటారు. కానీ వారు ఇవ్వలే. పోనీ ఇచ్చిన 400 ఎక్కడ ఇచ్చిరంటే ఎక్కడన్నా డిస్ప్యూట్ ఉండి ఆ జాగా కొట్లాటలు ఉంటే ఆ ఊర్లో పోయి కొబ్బరికాయ కొట్టుడు, ఆడ ఇల్లు కట్టాలనుడు, ఎట్లా కట్టుడు అవుతుంది. అటు కవిత విమర్శలకు ఇటు జీవన్ రెడ్డి కూడా అదే స్థాయిలో బదులిస్తున్నారు. గతంలో తనను ముసలి పులితో పోల్చిన ఎంపీ కవితపై ఘాటుగా స్పందించారు. తనకు కవితలాగా బంగారు వడ్డాణాలు లేవని చెప్పారు. మేకప్లు వేసుకోవటం రాదని అన్నారు. ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడ్డంతో మాటకు మాట జవాబిస్తున్నారు. తాను అభివృద్ధిని అడ్డుకుంటే ఆగుతుందా అంటూ ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలు దర్జాగా తిరుగుతున్న రోడ్లు తాను మంత్రిగా ఉన్నప్పుడు వేసినవి కాదా అని ప్రశ్నించారు. మాటకు మాట ఘాటు బదులిస్తూ ఉండడంతో పొలిటికల్ హీట్ పెరిగింది అక్కడ. నువ్వు ప్రయాణం చేసే ప్రతి కారు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసిన రోడ్డు అని చెప్పట్టుకునే యుక్టే ఎనీరు ఇవాళ మీరు ఏదైతే వచ్చి 4 ఏళ్ళ ఏమో చేసామనుకుంటే. ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది. పోల్ సమరం పెరుగుతున్న కొద్దీ మాటల దాడి కూడా పెరుగుతోంది. అటు టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కూడా జీవన్ రెడ్డిపై విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. విమర్శల దాడితో వేడి పెరుగుతోంది. గులాబీ జెండా పాతాలని కవిత ఉబ్బిళ్లూరుతోంటే మరోసారి జగిత్యాలలో పట్టు నిలుపుకుంటానంటున్నారు జీవన్ రెడ్డి. అయితే ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తారు అన్నది వెయిట్ అండ్ సీ.